గోదావరి తల్లి నీళ్లు ఈ ప్రాంతానికి రావాలని మహానుభావుడు చంద్రబాబు నాయుడు 5,000 కోట్లు ఇస్తే 4,100 కోట్లు ఖర్చు పెట్టబడి ఉన్నాయి. ఈ దుర్మార్గుడు ఈ 55 నెలల్లో ఈ ప్రాంతం బాగుపడుతుంది, ఈ ప్రాంతానికి గోదావరి నీళ్లు వస్తాయి, వీళ్ళు ఎందుకు బాగుపడాలని ఆ చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని పక్కన పాడేశాడు. అట్లాగే ఈ తిరువూరు సీనియర్ నాయకులంతా కూడా ఆ రోజు వేదిక మీద పెట్టెలవారిగూడెం 50,000 ఎకరాలకి 650 కోట్లు ఇస్తే ఈ దుర్మార్గుడు జగన్ రెడ్డి ఆ పథకాన్ని పక్కన పడేశాడు. అట్లాగే జగపేట నందిగామ వేదాద్రి ఎత్తిపోతల పథకం మా అన్న దేవినేని రమణ ఆ పథకాన్ని ఇస్తే దాన్ని కూడా మూలపడేశాడు. అట్లాగే పెద్దల నెట్టిరాజురాం గారు తాతయ్య గారు ముత్యాల దగ్గర 100,000 ఎకరాలకి జగ్గైపేట నందిగామకి ముత్యాల లిఫ్ట్ ఇరిగేషన్ తెస్తే నా పెళ్లి రోజు జగన్ రెడ్డి మాట్లాడిన మాటలో ఆ రోజు ఇకిలిచ్చాడు సగిలిచ్చాడు. నా పెళ్లి రోజున మా అయ్య వైఎస్ఆర్ పేరు మీద ఆ పథకం పేరు మార్చుకొని నా పెళ్లి కానుకని చెప్పాడు, దాన్ని కూడా మూలపడేశాడు. ఇవాళ తాతయ్య కూడా దాని గురించి మాట్లాడతాడు. ఆ పథకం కూడా పోయింది. 5 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వచ్చాయా? దట్ ఈస్ తెలుగుదేశం. 5 ఏళ్ళు చంద్రబాబు గారి పరిపాలనలో నాగార్జున సాగర్ నీళ్లు జగ్గైపేట జోన్ 1 ఆ ప్రాంతంలో నీళ్లు వెళ్ళాయి, జోన్ 2 గంపలగూడానికి నీళ్లు వెళ్ళాయి, జోన్ 3 3,00,000 ఎకరాలకు నీళ్లు వెళ్ళాయి. ఇవాళ గిట్టుబాటు ధరలు లేవు, తుఫాను వచ్చింది, పంట దెబ్బతింది, తడిసింది, రంగు మారింది, మొలకెత్తింది, కొనే దిక్కు లేదు. బస్తా 800-1,000 రూపాయలు కొట్టుకుపోతా ఉంటే పట్టించుకునే నాదుడే లేడు, పత్తి కొనే దిక్కే లేదు. మిర్చి రైతు ఆరిపోయాడు, పత్తి రైతు ఆరిపోయాడు, ధాన్యం కొనే దిక్కు లేదు. చాలా హృదయ విదారకంగా కార్యక్రమాలు ఉన్నాయి. ల్యాండ్ శాండ్ వైను మైను సెంటు పట్టాలు 255,000 కోట్ల దోపిడీ చేసిన జగన్ రెడ్డిని దింపాలా దింపాలా దింపాలా. తమిళ మొదటి సంవత్సరం తాడేపల్లి కొంపలో చేతులతో కట్టలు లెక్క పెట్టారు, 2వ సంవత్సరం 3వ సంవత్సరంలో మెషిన్ పెట్టి ఈ కట్టలు లెక్క పెట్టారు, 4వ సంవత్సరంలో ఏం చేశాడో తెలుసా? 500 నోట్లు 1 కోటి రూపాయలు లెక్క పెడితే 16.5 కిలోలు వచ్చాయంట. ఆ 16.5 కిలోలు రాయిటి పెట్టి 2వ తూకంలో సంచిలోంచి 500 నోట్లు పోసి దాన్ని కంటైనర్లో పెట్టి మద్రాస్ పోర్ట్ ద్వారా ఇంగ్లాండ్ తరలిస్తూ ఉన్నాడు. మళ్ళీ కొన్ని నేపాల్ గోరఖ్పూర్ యూపీలో విమానంలో తీసుకెళ్లి గోరఖ్పూర్కి, నేపాల్ సరిహద్దులు తీసుకెళ్లి బయట దేశాలకి ఆంధ్రప్రదేశ్లో పేదవాళ్ళు చిందించిన రక్తం డబ్బులన్నీ కూడా ఇవాళ అన్నీ కూడా పక్క దేశాలకి ఇంగ్లాండ్కి వెళ్ళిపోయాయి. చంద్రబాబు నాయుడు గారు గన్నవరం ఎయిర్పోర్ట్కి సింగపూర్ విమానం తీసుకొచ్చాడు, ఆ సింగపూర్ విమానం కూడా వైజాగ్ వెళ్ళిపోయింది. రేపు ఎన్నికల ఫలితాలు రాగానే వైజాగ్ నుంచి తుర్రో జగన్ రెడ్డి తుర్రో అంటానికి సిద్ధంగా ఉన్నాడు. 160 సీట్లు గెలవబోతున్నాం. దేవుడు స్క్రిప్ట్ అంటే ఒకటే, 23 సీట్లని మనల్ని ఎగతాళి చేశాడు. రేపు జగన్ రెడ్డికి 15 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. తెలుగుదేశం జనసేన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో 160 సీట్లు గెలిచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతానికి గోదావరి తల్లి నీళ్లు తెచ్చి ఈ ప్రాంతంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని గోదావరి నీళ్లు తీసుకొద్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్.